అవి వ్యాధి చెందని వాడు తేలిక కాదండి. నీకు అక్కడ లవ్ ఉండాలి, ఆ లవ్ కూడా నిజంగా ఇప్పుడు లేని లవ్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండకూడదు, ఎప్పుడు కారణపడితే నిలబడదాం. ఏది నిలబడుతుంది? అకారణ భక్తి నిలబడదు. ఆంజనేయ స్వామిది అకారణ భక్తం. కారణ భక్తి అంటే వ్యాపారం ఆ వ్యాపారం నిలబ కారణ భక్తి కూడా భక్తేనండి. మరి అది భక్తి కాదంటానికి ఇది లేదండి, అది నిలబడదండి, అది కూడా భక్తేనండి. కానీ నిలబడదంటున్నాను. పదమంది భక్తులు దేవుడిని ఏమి అడగడం అంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు. అటువంటి వాడు ఉన్నారు. ఏదైనా అడిగి ఆయన ఇబ్బంది పెట్టేందుకు ఏమైనా ప్రార్థన ఉంటే వస్తుందా తెలియదు. ఒకసారి ఇంకోటి అండి, డివైన్ ఇంటర్ఫీరెన్స్ అయితే ప్రారంభం కూడా పోతుంది. ప్రారంభం ప్రకారం జనరల్ రూల్, అది జనరల్. ఇప్పుడు మరి కొంతమందికి బీఎస్సీ ఎంఎస్సీ చదవకుండా పిహెచ్డీ ఇచ్చారు. జ్ఞానమందికి ఎంఎస్సీ లేదు, బీఎస్సీ లేదు, పిహెచ్డీ ఇచ్చారని జనరల్ సిండికేట్లో తీర్మానం చేసి. అలాగే నేను బీఎస్సీ చదవక్కర్లేదంటే ఎలాగండి? ఎవరికే కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయండి, వాటితోటి మనం పోల్చుకోకూడదు. బీఎస్సీ ఎంఎస్సీ చదవకుండా పిహెచ్డీ ఏంటండి? అలాగే వీడికి ఇచ్చారండి రామానుజకి. రామానుజం అంటే పేరు రామానుజం. అటువంటి మనం పోల్చుకోకూడదు. రేర్ కేసెస్ అండి. మరి మామూలుగా మన పత్రలోనే మనం వెళ్ళాలండి. తర్వాత ఇంకోటి అండి, ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రపంచంలో ఎంతవరకు మందమంది కూర్చుని రివైవ్ చేశారు అనుకోండి, అనుకోండి ఈ ఇద్దరు ఒక మార్గంలో చేయలేదు. ఏ ఇద్దరు ఒక మార్గంలో చేశారు ఎవరు తగ్గ అంటే ఈశ్వరుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో చెప్పరు, ఎవరిని ఎలా కరుణిస్తాడో చెప్పరు, ఎప్పుడు కరుణిస్తాడో చెప్పరు. అది లేకుండా జరగదు. ఆ కరుణ లేకుండా జరగదు. జరగదు అసలు మెయిన్. అది అండి అక్కడి నుంచే రావాలి. అసలు ఫ్లడ్ అక్కడి నుంచే రావాలి. కొంతమంది అంటూ ఉంటారు పేపర్ మొత్తం కాబట్టి మానేయకండి, మీరు చేత కాకపోయినా ఏదో నలుపు చేసేయండి పేపర్ అంటారు. ఏదైనా తప్పు రాసినా ఏదో ఒకటి రాసేయండి, అది అది పంపించేసి మేము మార్కులు ఇచ్చేస్తాం. కొంతమంది ఆ డ్రాయింగ్ మాస్టర్లు ఏమంటారు తెలుసండి, మీరు ఏ బొమ్మ వేసినా పర్లేదు, పైగా కింద బొమ్మ కాకి అని రాసేయండి. నీ కాకి బొమ్మ వేసిన చేత కదనుకోండి, మీకు ఎలా వేస్తే వేసేయండి, కింద కాకిని మటుకు రాయని 35 మార్కులు ఇచ్చేస్తా ఉంటారు. అంటే అది కూడా ఏదో వంపు ఉండాలి కదా, తెల్లకాయని అరుపు చేసేయండి అంటారు. తప్పుడు రాసిన పర్లేదు, నలుపు చేయకుండా మార్కులు వేయడానికి ఏదో ఒనుకు ఉండాలి కదా మాకు. అది ఏదో రాశారని అనుకుము, ఉట్టి చెలకాయ చెల్లి ఇచ్చేస్తే మేము మార్కులు వేస్తాం. ఏదో నలుపు చేసేయండి. ఏ బొమ్మ పడలేదు కదా, ఏమైనా బొమ్మ పేరు కింద రాసేయండి. అంతే, దాని ఆ ఫ్లడ్ అక్కడి నుంచే రావాలి. మనం ఏదో చేస్తాము అంటే మైండ్ ఉన్నప్పుడు ఎఫర్ట్స్ లేకుండా ఉండలేము. మైండ్ ఉన్నప్పుడు అండి ఎఫర్ట్స్ లేకుండా ఉండలేము. అంతే, ఏదో చేస్తాము కానీ ఫ్లడ్ అక్కడి నుంచే రావాలి.